హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ ఎపిసోడ్ ఈ వీడియోలో లైక్ క్యాలరీస్ కౌంట్ చేయడం అంత అవసరమా ఒకవేళ ఒక పర్సన్ ఎవరైతే ఫ్యాట్ లాస్ చేద్దామని అనుకుంటున్నారో అతను కౌంట్ చేస్తేనే అతనికి ఫ్యాట్ లాస్ అవుతుందా అండ్ ఇంకో ఆప్షన్ లేదా అవన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసి మాట్లాడతా కీప్ వాచింగ్ టు ది లాస్ట్ అండ్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ థింగ్ నువ్వు ఒకవేళ క్యాలరీస్ కౌంట్ చేస్తున్నావు అంటే నువ్వు థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని ఉంటుంది ఫర్ సపోజ్ లైక్ నువ్వు ఏదైనా ఫుడ్ తీసుకున్నావు అనుకో క్యాలరీస్ అనేటివి బర్న్ అవుతుంది ఆ క్యాలరీస్ కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావా అని చూసుకోవాలి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇస్ ద గ్లైసమిక్ ఇండెక్స్ నువ్వు ఏదైతే ఫుడ్ తింటావో దానికి ఒక గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది అంటే ఎంత ఫాస్ట్గా ఆ ఎనర్జీని ఇస్తుంది ఆ ఫుడ్ ఎంత ఫాస్ట్గా నీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అని గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేస్తున్నావా అది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇస్ అ నార్మల్ ఫుడ్ లైక్ ఏదైతే ఫుడ్ తింటే ఆఫర్ సపోజ్ నువ్వు ఒక యాపిల్ తింటున్నావు అనుకో యాపిల్లో సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అది క్యాలిక్యులేట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇస్ ద లిక్విడ్స్ అండ్ ఇవన్నీ ఫుడ్డే కాకుండా నువ్వు లిక్విడ్స్ కూడా తింటా ఉంటావు ఆ లిక్విడ్స్లో ఉన్న క్యాలరీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి వన్ ఇస్ ద థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ సెకండ్ ఇస్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ తర్వాత నార్మల్ మన ఫుడ్లో ఉన్న క్యాలరీస్ అండ్ లిక్విడ్స్లో వచ్చే క్యాలరీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే లైక్ నువ్వు రోజంతా పెన్ను పేపర్ పట్టుకొని క్యాలరీస్ కౌంట్ చేస్తూనే ఉంటావు లైక్ హోల్ డే క్యాలరీస్ కౌంట్ చేయడం అన్నది వెరీ ఇంపాసిబుల్ అలా ఒక నార్మల్ ఇండివిజువల్ చేయలేడు ఎవరైతే ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నార్మల్గా ఉండాలి కాంప్లికేట్ అవ్వకూడదు థింగ్స్ ఎప్పుడైతే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయో ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్ అవుతుంది అందుకే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు గైస్ లైక్ నార్మల్గా ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చూసుకుంటే సరిపోతుంది చాలా మంది ఫిట్నెస్ అథ్లెట్స్ లైక్ న్యూట్రిషనిస్ట్లు కానీ ఎవరైతే లైక్ ఫిట్నెస్ ఎడ్యుకేటర్స్ వాళ్ళందరూ ఇప్పుడు క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి అప్పుడే మీరు బరువు తగ్గుతారు లేకపోతే బరువు తగ్గరు అని అంటూ ఉంటారు లైక్ క్యాలరీ డెఫిసిట్లోనే పెడితేనే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది అని అంటారు దాంట్లో నేను కూడా ఒకటే ముందు నేను అదే నమ్మాను అనమాట బట్ అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి అప్పుడు నీకు కాంప్లికేట్ అయిపోతున్నాయి థింగ్స్ అవన్నీ లైక్ చేయలేరు నార్మల్ ఇండివిజువల్ అందుకే లైక్ ద ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సిందల్లా ఈటింగ్ హోల్ డైటరీ గుడ్ ఫుడ్స్ సంథింగ్ లైక్ ఫ్యాట్స్ తినాలి అండ్ ప్రోటీన్ తినాలి లైక్ సంథింగ్ లైక్ హోల్ డైటరీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ నీ బాడీకి ఇచ్చేసినావు అనుకో లైక్ నువ్వు ఇంకా ఏది క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు లైక్ నార్మల్ ఈ ఫుడ్ రెగ్యులర్ బేసిస్లో యాడ్ చేసుకోండి సంథింగ్ లైక్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఉంటే చాలు మరి ఫిట్నెస్ అథ్లెట్స్ వాళ్ళెందుకు క్యాలరీస్ అనేవి కౌంట్ చేసుకుంటారు వెయిట్ స్కేల్ మీద ఎందుకు పెద్దగా లైక్ ఫుడ్ని మెజర్ చేసుకొని తింటారు అని అంటే వాళ్ళ గోల్స్ డిఫరెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఉన్నారు వాళ్ళ బాడీ ఒక షేప్ కండిషనింగ్లో తీసుకురావడానికి అలా తింటారు నార్మల్ ఒక బరువు తగ్గుదామన్న ఒక ఇండివిజువల్ మాత్రం అలా తిన్న అవసరం లేదు పెద్దగా ఫుడ్ని ఒక వెయిట్ స్కేల్ మీద క్యాలిక్యులేట్ చేసుకునే అవసరం లేదు అలా క్యాలిక్యులేట్ చేస్తే లైక్ చాలా ట్రబుల్ వచ్చేస్తుంది ఆల్ దే హ్యావ్ టు ఈట్ ఇస్ ద రైట్ హోల్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ డైటరీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఉంటే వాళ్ళ డైట్లో చాలు ఇంకేం ఆప్షన్ లేదు అండ్ ఇవి ఎంత క్వాలిటీ వేలో తీసుకుంటున్నాం ఇవి ఎంత మంచిగా తీసుకుంటున్నాం అన్నదే మ్యాటర్స్ మరి ఒక పర్సన్ని ఎలా లావ్ అవుతున్నాడు మరి ఏది లావ్ చేస్తుంది అని అంటే ఎలాంటి ఫుడ్స్ లావ్ చేస్తున్నాయి అని అంటే ఆల్ దే హ్యావ్ టు అవాయిడ్ ఇస్ ద షుగర్స్ వాళ్ళని లావ్ చేస్తున్నాయి ఎక్సెసివ్ ఆఫ్ షుగర్స్ తింటున్నారు బాడీకి షుగర్స్ అనేటివి అవసరం లేదు అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెసివ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తింటా ఉన్నారనమాట వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వేయండి ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఏదైనా రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఆర్ వెయిట్ ట్రైనింగ్ కానీ అలా కార్డియో ఏదైనా ఉంది అంటే దాని ముందు ఏదైనా కొంచెం తినేసేస్తే సరిపోతుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద డేకి ఇంకా అవసరం లేదు కార్బోహైడ్రేట్స్ మీరు ఫ్యాట్స్ నుంచి తీసుకోండి మన ఎనర్జీని ఇంకా బెస్ట్ మన బ్రెయిన్కి కానీ ఎనీ ఆర్గాన్స్కి ఫ్యాట్స్ నుంచి ఎనర్జీని ఇస్తే ది ఎక్సలెంట్ అనమాట అండ్ క్యాండీస్ షుగర్ క్యాండీస్ ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి అవాయిడ్ చేసేసేయాలి ఇవి ఎక్సెసివ్గా తీసుకోవడంతో లైక్ డైలీ కన్జ్యూమ్ చేయడంతో ఒక పర్సన్ లావ్ అవుతున్నాడు అందుకే ఇవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా లైక్ ఎప్పుడైతే మీరు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్లో ఉంటారో డే అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట పెన్ను పేపర్ జోబులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అందుకే లైక్ ఇన్ని క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు ఒక ఇండివిజువల్ వెయిట్ లాస్ అవుదామని అనుకుంటే లైక్ నార్మల్గా ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటే చూసుకోండి బట్ నువ్వు థింగ్స్ని కాంప్లికేట్ చేస్తున్నావు ఇలాంటి లైక్ ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తూ అవి అవసరం లేదు చేయకండి అండ్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ రిగార్డింగ్ హెల్త్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ గురించి ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ న్యూట్రిషన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను అండ్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో చాలా